వెల్కమ్ టు సగం రెడీ అయిన మన న్యూ హోమ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొత్తానికి ఇంటి పనులు అయితే చక్కచక్కగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు కూడా. మా అమ్మ బెడ్రూమ్లో ఇదిగోండిలా వాటర్ కడుతున్నారు, అండ్ ఇక్కడ కూడా ఒక వాటర్ పెట్టించారు అనమాట. ఇక్కడ బెడ్ వస్తుంది. సో ఫైనల్ ఇన్స్పెక్షన్కి సెలబ్రిటీ శ్రీవాణి గారు, ఏంటి బ్రో అంత మాట అన్నారు, రజాకర్ డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు మా ఇంటిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. వెల్కమ్ టు సగం రెడీ అయిన మన న్యూ హోమ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. దిస్ ఇస్ ద సగం రెడీ అయిన లిఫ్ట్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము వెళ్తున్నాం మా ఫ్లోర్కి. నవే నన్ను తోపు. ఐఎమ్ తోపు ఆల్వేస్ మేడం. సార్ మేడం అంతే. వచ్చాం మా ఫ్లోర్కి. కుల్జా సింగ్ కుల్జా ఇదేనండి మైలో. సగం సగం వుడ్ వర్క్ అయింది అనమాట. సో ఇది హాల్ బేసిక్ గా. ఇక్కడ కూడా అంత వుడ్ పెట్టించేస్తున్నాం. తర్వాత టర్మైట్స్ ఏం ప్రాబ్లమ్ వస్తుందో తెలియదు. వీళ్ళేమో టర్మైట్ ఫ్రీ అన్నారు, పెడతాం అన్నారు, సరే పెట్టించాం. ఓకే, పైన ఇచ్చారు స్విచ్ బోర్డు. సో ఇదంతా కూడా వుడ్తో కవర్ అయిపోతుంది హాల్ అంతా. ఇటు సైడ్ పెట్టుకుంటాం. ఓకే, చక్కెర మాత్రమే రెడీ అయ్యి. ఇది డిజైన్ ఒకలాగిచ్చారు. ఓకే, ఇది ఫ్రిడ్జ్ యూనిట్. యాక్చువల్లీ ఇదంతా కూడా టెంపుల్ ఇచ్చారు. అయితే మేము ఏం చేసామంటే ఇంత పెద్ద టెంపుల్లో అంత భక్తి తప్ప పూజ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? పండగల మీద నేను పూజ చేసేది కాబట్టి సగం ఫ్రిడ్జ్ కొద్దిసి సగం దేవుడికి పెట్టేశారు. సో ఇది కూడా పర్లేదు, నేను చాలా తక్కువ వస్తుంది అనుకున్నా. బట్ మీరు వుడ్ వేసిన తర్వాత సామాన్ పెద్దగానే ఉంది లోపల, సరిపోతుంది. అండ్ ఇటు సైడ్ క్రాకరీ యూనిట్ అనమాట. ఇంకా ఇటు సైడ్ కూడా పెట్టాలి. ఇటు సైడ్ రాదనుకుంటాను టీవీకి కాబట్టి. అండ్ ఇటు సైడ్ ఇదంతా క్రాకరీ యూనిట్, ఇటు సైడ్ పెట్టమన్నాను. అటు సైడ్ ఇది క్రాకరీకి వచ్చేస్తుంది అనమాట. అయితే బెడ్రూమ్లో మిర్రరింగ్ స్పేస్ నాకు వేస్ట్ అనిపించి వాటర్ చెప్పు కావాలనిపించి మిర్రరింగ్ ఇక్కడ ఇచ్చానమాట. ఇది నేను రెడీ అవ్వడానికి. దీంట్లోనే చిన్న క్లోజ్డ్ సింక్ ఉంటుంది, ఇది డైనింగ్ హాల్ కాబట్టి అది రెడీ అయితే చూపిస్తాను. కొంచెం క్రియేటివిటీ ఎక్కువ వాడడం లేదు. అండ్ ఇది మా కిచెన్. కిచెన్ మాత్రం చాలా ఆలోచించి చాలా మేధావుల పరిశీలనలో ఇలా జరుగుతుంది. ఇదేమో మామూలుగా ఇంకొంచెం సైజ్ పెంచుదామంటే మా వాడు పెంచలేదు. ఇంకా పెంచితే ఈవెన్ అవ్వదు అని ఇక్కడ వదిలేసాను అనమాట. ఇక్కడ ఇక్కడ జస్ట్ కటింగ్ యూనిట్ లేకపోతే చిన్న ఇండక్షన్ స్టవ్కి కుకింగ్కి వీడియో కోసం ఇది పెట్టుకున్నాను. నేను ఇదంతా కూడా మోడర్నైజ్డ్ కిచెన్. ఈ మోడర్నైజ్డ్ కిచెన్లోనే ఫ్రిడ్జ్ స్పేస్ టైం వేస్ట్ అంటే స్పేస్ అంతా లేదు కాబట్టి కిచెన్లో ఫ్రిడ్జ్ కట్ ఇచ్చేసి ఇటంతా కూడా మా మెషినరీ వచ్చేస్తుంది అనమాట. నేను వాడే ఎలక్ట్రానిక్స్ అన్ని ఆఖరికి ఎయిర్ ఫ్రైయర్తో సహా, ఓవెన్తో సహా, గ్రిల్తో సహా, మిక్సీతో సహా, రైస్ కుక్కర్స్తో సహా అన్నిటి దేవిదానికి ప్లగ్లతో దేవిదాన్ని డిసైడ్ చేసేటం చేసుకుంటాం అనుకున్నాం. అండ్ మాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి స్టోరేజ్ కోసం పైన ఇచ్చారు. ఇది మా మమ్మీ బెడ్రూమ్. చెక్కలు అయితే అయిపోయాయి. సో బెడ్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేసామన్నమాట. ఎందుకంటే ఈ సైజ్లో ఈ బెడ్ తయారు చేసుకోవడం మళ్ళీ పెట్టడం కాకుండా ఇది కూడా స్టోరేజ్ లాగా యూజ్ అవ్వాలని చెప్పేసి స్టోరేజ్ కోసం పెట్టాము. ఇది ఇది దీనికి మెకానిజం వస్తుంది. ఇలా అంటే ఇలా మొత్తం బెడ్ ఓపెన్ అయిపోయి లోపలంతా స్టోరేజ్ వస్తుంది. అండ్ ప్లేస్ ఎక్కడ వేస్ట్ అవ్వద్దు, మాకు సామాన్ లేకుండా అన్ని లోపలికి తేవాలి కాబట్టి ఇక్కడ ఒక యూనిట్, అక్కడ మిర్రర్ యూనిట్. అండ్ ఇది యాక్చువల్లీ వాష్రూము. వాష్రూమ్కి క్లోజ్ చేసేస్తున్నాం అనమాట, ఇక్కడ డోర్ పెట్టించేస్తున్నాము మేము ఈజీగా, ఐ మీన్ వాష్రూమ్ తెలియకుండా. అండ్ ఈ షెల్ఫ్లు, ఈ వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా. సో ఇది రూము. అండ్ ఇప్పుడు మెయిన్ సెలెక్షన్ ఏంటంటే దేనికి ఏమి టిపికల్ ఏ షీట్స్ వాడదాము, యాక్రిలిక్ గ్రేట్ వాడదాము, వినియర్ గ్రేట్ వాడదాము, నార్మల్ వుడ్ గ్రేట్ వాడదాము, ఇట్లాంటివన్నీ డిసైడ్ చేసుకోవాల్సిన టైం. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ మై హౌస్ బాత్రూమ్. తర్వాత మా కిడ్స్ బెడ్రూమ్. ఈ చూడండి మా వాళ్ళ కోసం పైన ఒకటి రెడీ అవుతుంది. ఇది మా చిన్నోడికి అనమాట, పరిస్ట్రేషన్ పైన.
అండ్ కింద కూడా ఇవ్వండి, స్టోరేజ్ లాక్స్ అనమాట. వాళ్ళ సామాన్లు పుస్తకాలు అవన్నీ ఎక్కువ వాడనివి, మెమరీస్లో ఉండేవి, బ్లాస్ చేసిన బుక్లు ఇవన్నీ కింద స్టోరేజ్. అండ్ ఇక్కడ ఇద్దరికి సరిపోయిన బెడ్ అండ్ ఇది వచ్చేసి వాళ్ళకి బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి వాళ్ళ వార్డ్రోబ్స్కి. ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఇద్దరికి మంచి వార్డ్రోబ్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. ఇదేంటంటే మనం మొత్తం కూడా ముగ్గనక్కర్లేదంట, జస్ట్ ఇలాంటి అది కొద్ది పిల్లలు కదా పాడేశారు కాబట్టి జస్ట్ అలా క్లోజ్ చేస్తే చాలా. ఇక్కడ ఓపెన్ చల్స్ వస్తాయి అనమాట, వాళ్ళ టాయ్స్ కానీ వాళ్ళ కార్స్ వాళ్ళ డిస్ట్రాయ్ పెట్టుకునేది. అండ్ పైకి ఎక్కడానికి మెకానిజం కూడా వస్తుంది లెఫ్ట్ సైడ్. ఇది స్టడీ టేబుల్ అండ్ వీళ్ళిద్దరికి స్టడీ కోసం అవుట్డోర్ స్టడీస్ పెట్టించాం. వీళ్ళకి బాల్కనీ వచ్చింది, మంచి బ్యూటిఫుల్ బాల్కనీ. సో బ్యూటిఫుల్ బాల్కనీలో కూడా ఇటు అటు స్టడీ అనేది స్టడీ యూనిట్ లాగా పెట్టిస్తుంది. ఇది ఓన్లీ పక్కనే రెడీ అవుతుంది. ఇంకా రోజు రూమ్లోనే చదువుకుంటే బోర్ కొడుతుంది, సో ఎక్స్టీరియర్లో కొంచెం మనశ్శాంతిగా చదువుకోవడం కోసం బయట వాష్రూమ్స్ ఇంకా ఏం రెడీ అవ్వలేదు. ఇక్కడ ఏం చేయించాలనేది ఇంకా తీవ్రంగా ఆలోచించగలను. అండ్ ఫైనల్లీ మా బెడ్రూమ్ చూపిస్తా. సో మా బెడ్రూమ్ మీ కొంచెం పెద్ద బెడ్రూమ్ అన్నింటికంటే కూడా, కాకపోతే స్టోరేజ్ ఎక్కువ కావాలి, మాకు సామాన్లు ఎక్కువ కావాలి కాబట్టి నేను మొత్తం కూడా క్లోజ్ చేపిస్తున్నాను. నేను ఎంటైర్ వుడ్ వర్క్ వచ్చేసింది అనమాట, మొత్తం అన్ని కూడా వార్డ్రోబ్సే. ఇది పెద్ద వార్డ్రోబ్, ఇక్కడ నా మిర్రర్ యూనిట్ వస్తుంది కొంచెం లోపలికి, నా మేకప్ సామాన్లు అన్నీ వేసుకొని మిర్రర్స్ చేసుకోవడానికి. అండ్ ఇదంతా కూడా ఇది మెయిన్ మాయన్ అనమాట, దీనికి మొత్తం గ్లాస్ పెట్టిస్తున్నాను. అన్సీన్ గ్లాస్ బ్లాక్ కలర్ గ్లాస్ వస్తుంది, లోపల విత్ లైటింగ్ వస్తుంది అనమాట. మనం లైట్లు ఆన్ చేసుకుంటేనే లోపల కనిపిస్తుంది, లైట్లు కనిపించదు. మా ఆయన కొంచెం స్పెషల్గా డిజైన్ చేస్తుంది, మేము ఎంత చిన్నవాళ్ళం కాబట్టి చిన్నగా నార్మల్ వాటర్ పెట్టుకున్నాము. అండ్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ అటు సైడ్ వాటర్ ఉపయోగించా, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ కావాలి కాబట్టి. అండ్ ఇది మా ఇది కూడా ఫుల్ అప్ బెడ్, ఇది ఓపెన్ చేసినా లోపల అద్భుతమైన స్టోరేజ్ ఉంటుంది, బాగా స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్లాన్స్. ఇంకా బాత్రూమ్ ప్లాన్ చేయాలి కాదండి. ఇల్లు యాక్చువల్లీ దీని ఒక మోడల్ హౌస్ ఉంది, మంచి సెటప్ అనమాట. అయ్యో పైన చూపించాల్సింది మీకు, ఇదంతా గార్డెన్ లాగా పెట్టారు. అండ్ ఇది మా బ్లాక్ అయితే ఎంట్రన్స్ అక్కడ ఇచ్చారనమాట, ఎంట్రన్స్ ఎలివేషన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది చుట్టూరా వాకింగ్ గ్రౌండ్, ఇవన్నీ కూడా మా బ్లాక్ నేను ఇంతే బ్లాక్స్ అండి. అండ్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది క్లబ్ హౌస్, ఇంకా రెడీ అవ్వలేదు. అక్కడ అవుట్ సైడ్ నుంచి ఎలివేషన్ చూపిస్తాం. సో మాకు ఇంకొక 2 మంత్స్ ఉంది టైం రావడానికి కాబట్టి, మేము వచ్చేటప్పటికి అంతా రెడీ అవుతున్నాం. మొత్తానికి ఇదిగోండి, మా ఇంటికి సూపర్విజన్ చేయడానికి శ్రీవాణి వచ్చారు. ఎంత బాగుంది కదా మీ ఇల్లు, అవును నాకు బాగా నచ్చింది ఇల్లు. అండ్ ఇక్కడ మా ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారండి రోహిత్ గారు, అండ్ ఈవిడ మల్టీ టాలెంటెడ్. తగి టాలెంట్ తర్వాత చూపిస్తాం స్వాతి. చూసుకోడానికి వచ్చాం అనమాట, వర్క్ జరుగుతూ ఉంది, అప్డేట్స్ ఆఫ్ ద వర్క్ కూడా మీకు ఇదే బ్లాగ్లో ఇస్తున్నా. వాడి బెడ్రూమ్, బెడ్రూమ్లో ఇలా ఫస్ట్ కన్స్ట్రక్షన్లో ఉంది అనమాట. ఇది మా అమ్మ బెడ్రూమ్లో ఇదిగోండిలా వాట్రాప్స్ కడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక వాటర్ పెట్టించు అనమాట, ఇక్కడ బెడ్ వస్తుంది. అదండి రిపోర్ట్ ఆఫ్ దిస్ హౌజ్. ఇంకొక 2 మంత్స్లో మొత్తం రెడీ అయిన మా ఇంటిని చూపిస్తాను. సో గైస్ మొత్తానికి ఇంకొక 1 వీక్లో మేము ఇల్లు షిఫ్ట్ చేయబోతున్నాం అనమాట, దానికోసమే మా కొత్త ఇంటికి వచ్చాము. ఇవన్నీ మా సామాన్లే, ఇప్పుడు ఇల్లు చూసి ఆశ్చర్యపోతారు మీకు ఏం కాదు. వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్. కాకపోతే ఎంతవరకు వచ్చింది మా ఇల్లు, ఎలా వర్క్ చేస్తున్నాను, ఇవన్నీ ఈ బ్లాగ్లో చూపిద్దాము అని అనుకుంటున్నాను. చాలా ఐడియాస్ కూడా ఉంటాయన్నమాట ఈ బ్లాగ్ నుంచి. మీరు ఇంకా హోమ్ సిరీస్ కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉంటే, చిన్న డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నవాళ్ళు, తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు, బట్ ఆ ప్లేస్ని బాగా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అలా డిజైన్ చేయించాను. సో హీఈస్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్, ఆల్రెడీ రెప్యూటెడ్ డిజైనర్ అనమాట. చాలా హౌజెస్కి చేసి ఆ వర్క్ కూడా చూసి నేను మెసేజ్ పెట్టగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. మా ఇల్లుని ఒక 3 మంత్స్ ఆఫ్ స్పాన్లో ఇంత నీట్గా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ హియర్ వీ హ్యావ్ స్వాతి. హాయ్ స్వాతి. సో ఈయన వెనకాల బ్యాక్ బోన్ అంతేనా, వెన్నముక అని చెప్పచ్చా, సిగ్గుపడుతున్నారు.
సో ఇప్పుడు డిజైనింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇవ్వరు నాకు తెలియదు పర్పుల్ డ్రెస్ అమ్మాయి ఇక్కడ చూస్తుంది. సో రండి ఇల్లు అయితే చూసేద్దాం. ప్రస్తుతం ఇలా ఉందండి మా ఇల్లు, రెడీ అవుతూ ప్రతి వీడియో ప్రతి రూమ్ టూర్ మళ్ళీ చూపిస్తూ ఉంటాను మీకు. ఇది జస్ట్ ర్యాండమ్గా మీకు చూపించాలి కాబట్టి పూజ రూమ్ అవుతుంది. ఇంకా చాలా చేంజెస్ చెప్పాను ఇక్కడ స్టోరేజ్ కావాలని. ఇది ఫ్రిడ్జ్ కోసం సపరేట్గా ఇచ్చాను, ఇక్కడ ఏం చేంజెస్ కావాలి అని కూడా చెప్పాను అన్నమాట. అండ్ యా చెక్కలు తొక్కలు ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆల్రెడీ మా ఎలక్ట్రానిక్స్ కూడా డెలివరీ అయిపోయాయి, చిమ్నీ అని ఓవెన్ అని ఇన్బిల్ట్ తీసేసుకున్నాను నేను, గ్రిల్ అవన్నీ కూడా. అండ్ బార్ రూమ్ ఇంకా అవ్వలేదు, అవ్వాలి. ప్రస్తుతానికి చెత్త చెత్తగా ఓకే ఈవినింగ్ కల్లా అవుతుంది అని మాటేస్తుంది, వీడియోలో ప్రామిస్ చేశారు, తర్వాత చూపిస్తాను డేటా లేస్ చూపిస్తాను. ఓకే మొత్తానికి ఇది మా బెడ్రూమ్. మొత్తానికి ఇంటి పనులు అయితే చక్కచక్కగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు కూడా. పాపం రోహిత్ అయితే ఎప్పుడు పిలిచినా కూడా దగ్గరుండి మరీ చేస్తున్నారు. బట్ మనది ఒకటే ఇల్లు కాబట్టి కాంప్రమైజ్ అవ్వలేం కాబట్టి ప్రతిదీ దగ్గరుండి మరీ చూసుకొని చేస్తున్నాను. ఎవరి రూమ్ వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేపించాను. అండ్ ఈ థీమ్ అంతా కూడా ఇలా లైట్ బ్లూ తీసుకున్నాను అన్నమాట. అందరికీ బాల్కనీస్ వచ్చాయి నా బెడ్రూమ్కి తప్ప. సో ఈ బెడ్రూమ్కి కూడా ఈ బాల్కనీకి చిన్నగా గ్రానైట్ ఇమ్మని చెప్పాను, సో దట్ వాళ్ళు చదువుకోవడానికి లేదా బాల్కనీలో స్పెండ్ చేయడానికి బాగుంటుందని. బాత్రూమ్స్లో ఏంటంటే అటు వాటర్ ఇటు పడకుండా చిన్నగా గ్లాస్ వేపిచ్చేసి, ఈ సింక్ అవి కూడా నచ్చలేదన్నమాట, కింద గ్రానైట్ వేపిచ్చేసి ఆ సింక్ అది మార్చమన్నాను. అండ్ మా హాల్ విషయానికి వస్తే చక్కచక్క పనులు అయితే అయిపోతున్నాయి, బట్ ఇదిగోండి ఆ మెయిన్ బాక్స్ ఉంది కదా అది నచ్చలేదు నాకు, అలా దాన్ని కూడా కవర్ చేసేసి పెట్టమన్నా. అండ్ ఇటు టీవీ యూనిట్కి బ్యాక్గ్రౌండ్కి లైట్స్ ఇంకొంచెం హైలైట్ చేయమని చెప్పానన్నమాట. ఇప్పుడు ఫ్లూటెడ్స్ అన్నీ కొత్తగా వస్తున్నాయట, ఇప్పుడు హాల్లో మీరు చూసిన వర్క్ అంతా కూడా ఫ్లూటెడ్స్ అన్నమాట. ఇప్పుడు మా బెడ్రూమ్లోకి వెళ్తున్నాము, మా బెడ్రూమ్లో ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది, కాకపోతే మాకు ఇంకొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చెప్పి చేయించుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద షెల్ఫ్లు ఇచ్చేస్తారు, దాంట్లో మనము ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి ట్రాకర్స్ కావాల్సి వస్తుంది. అండ్ అవి నిల్చోవాలంటే ఇది కూడా ఇదేదో డోరు పాడవకుండా బెండ్ అయిపోకుండా ఇది మనకు కూడా పెడుతున్నారు అన్నమాట. దాన్ని ఏమంటారు నాకు టెక్నికల్గా తెలీదు, బట్ లోపలికి నాకు హ్యాంగర్స్కి ఫెసిలిటీస్కి అండ్ మిగతావి ఈజీ యాక్సెసిబిలిటీ ఉండేలాగా షెల్ఫ్ని లోపల కూడా డిజైన్ చేయమని చెప్పారు, అందుకనే ఆ డిస్కషన్ అంతసేపు జరుగుతుంది అన్నమాట మాకు. అండ్ ఈ ఇంటికి మొత్తం దాదాపు మేము 2-3 మంత్స్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాము, బట్ వర్క్ అంతా అయ్యి చూసేసరికి 5 మంత్స్ పట్టిందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మెయిన్ నేను ఏం టార్గెట్ చేశానంటే ఈ ఇంటికి స్టోరేజ్, ఎక్కువ స్టోరేజ్ కావాలి, ఎంత స్టోరేజ్ వీలైతే అంత ఇవ్వండి అని అడిగాను అనమాట. సో దానికోసమని స్టోరేజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంటీరియర్స్ చేసి రెడీ చేసి మరీ నాకు చూపించి అంతా ఓకే అని అనుకున్న తర్వాతే పెట్టానమాట. ఇలా బెడ్కి కూడా స్టోరేజ్ పెట్టించేసాను, చిన్న ఫ్లాట్ కాబట్టి బెడ్కి స్టోరేజ్ లేకపోతే మనం బెడ్ షీట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఇలా టిల్టప్ ఎందుకు చేయించానంటే ఇది ఈజీ అన్నమాట ఎత్తుకోవడానికి పెట్టుకోవడానికి. సో ఆ మెకానిజం ఇప్పుడే పెడుతున్నారు కదా అందుకే కొంచెం ఇలా ఒక మనిషి ఎక్కి దూకి ఏం చేసినా కూడా ఏం కాదంట దీంట్లో. సో వెయిట్ని అంత బాగానే మోస్తుందంట. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కిచెన్ అండి, ఈ కిచెన్ సింక్ కింద ఈ ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా ఏం చేయొచ్చో అడుగుతున్నాను. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి ఫిక్స్ చేయాలి. అండ్ దానికి ఏంటి ఈ సింక్ ఏంటి, ఈ షెల్ఫ్లు కూడా నాకు కొంచెం మూవబుల్ కావాలి, ట్రాక్స్ కావాలి. అండ్ లోపల నేను ఇన్బిల్ట్ పెట్టించాను అనమాట అవన్న గ్రిల్ ఇవన్నీ, దానికి ఆ స్పేస్ బయట గ్లీజ్ కనపడకుండా దాన్ని ఎలా కవర్ చేస్తారు, అయినా హీట్ రాకుండా ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నీట్గా చేపిస్తున్నాను. అది కూడా ఆ షెల్ఫ్ని ఇలా ట్రాకబుల్ పెట్టమని చెప్పాను అనమాట మూవబుల్ అయ్యేటట్టు. అండ్ నాకు మ్యాజిక్ కార్నర్ కంపల్సరీ అన్నాను, ఇంటికి యాక్చువల్లీ మ్యాజిక్ కార్నర్ సెట్ అవ్వలేదు, బట్ పాప మైండ్ పీక్ తినాలా చేపిస్తున్నాను. నిజానికి ఇంటీరియర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నా మొత్తం దగ్గరుండి చేయించాలన్నా చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే మార్కెట్లో చాలామంది ఉన్నారు, ప్రైసెస్ వేరియేషన్స్ కూడా చాలా చాలా ఉంటున్నాయి. బట్ నేను ఒక 4-5 కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర 3Ds తీసుకొని కొటేషన్స్ తీసుకొని లాస్ట్కి నాకు రోహిత్ వాళ్ళది బాగా నచ్చింది, సో ఇక్కడే తీసుకున్నాను అనమాట. నా ప్రైసింగ్ అవన్నీ కూడా నా హోమ్ టూర్ వీడియోలు చూపిస్తాను, నాకు కిచెన్కి ఎంత అయింది, హాల్కి ఎంత అయింది, ఆల్ ఓవర్ ప్యాకేజ్ ఎంత అయింది, నేను మీకు ఇన్ డీటెయిల్ విత్ ప్రైసింగ్ నా హోమ్ టూర్లో
అన్ని డీటెయిలింగ్తో పాటు చూపిస్తా. ఇన్ కేస్ మీకు మా ఇంటీరియర్స్ నచ్చితే కనుక నేను రోహిత్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో విత్ కాంటాక్ట్స్ పెట్టేస్తాను. మీరు కూడా మీ ఇంటికి సంబంధించిన కోట్ తీసుకోవచ్చు రీజనబుల్గా అనిపిస్తే. నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంటీరియర్స్ అండ్ పర్సన్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీథింగ్. దానికి మా ఇంటి వర్క్ చివరి స్టేజ్కి వచ్చిందండి. సో ఫైనల్ ఇన్స్పెక్షన్కి సెలబ్రిటీ శ్రీవాణి గారు, సెలబ్రిటీ వీడియో కాల్ విక్రమాదిత్య గారు, ఫోన్లో వీళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ ఇన్స్పెక్షన్కి ఇంకో సెలబ్రిటీ కూడా వచ్చారండి. ఇదిగోండి రజాకర్ డైరెక్టర్ ఎట్టే సత్యనారాయణ గారు మా ఇంటిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బుక్ చేసినప్పుడు వచ్చి తర్వాత మళ్ళీ ఫైనల్ గా ఇన్స్పెక్షన్ వచ్చారు. షిఫ్ట్ అయినప్పుడు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంది ఫైనల్ ఇన్స్పెక్షన్ నా వర్క్ పైన. కానీ తిరిపోయింది అక్క, నువ్వు రేపటి రోజు ఆర్టిస్ గా పని లేకపోతే ఇంటీరియర్ మంచిది. మన ఇంటీరియర్ కూడా చెడిపోతాం. ఓకే, నాట్ చెప్పాలి. చూడు లేడీస్ ఎంత పని చేయగలరు. మధ్య మధ్యలో వచ్చి ఒకరు రెడీ అని చెప్పి అంతే.